హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మాన్స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమెరాకి చిక్కినటువంటి కొన్ని ప్రత్యేకమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చీమలు వాటికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ద్వారా అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో చూసినట్లయితే చీమల యొక్క ప్రత్యేకత ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే చీమలన్నీ కలిసి ఇలా ఒక యు ఆకారంలో ఏర్పడ్డాయో చూడవచ్చు. ఇలా ఈ చీమలు స్లాబ్ పై నుండి తమ గూడు వరకు ఆహారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఇలా చీమలు ఏ పని అయినా అన్నీ కలిసి చేస్తూ ఉంటాయి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కొన్ని చీమలు ఒక పురుగుని ఒక తాడులా ఏర్పడి ఎలా తీసుకొని వెళ్తున్నాయో చూడవచ్చు. అన్ని వాటి యొక్క బలాన్ని ఉపయోగించడం వల్ల పెద్ద పురుగును కూడా అవి ఈజీగా ముందుకు తీసుకువెళ్తున్నాయి. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వేధిస్తుంటే ఆస్ట్రేలియాలో మౌస్ ప్లేగ్ అనేది కనిపించింది. ఈ ఎలుకలే మరొక వైరస్ ని వ్యాపించేలా చేస్తాయేమోనని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఎలుకలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. వీటి యొక్క సంఖ్య బాగా పెరిగిపోవడం వల్ల మిల్స్ యొక్క యజమానులే కాకుండా రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ ఎలుకలే పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక గోదాం ని క్లీన్ చేస్తున్నటువంటి సమయంలో దానిలో నుండి ఎన్ని ఎలుకలు వస్తున్నాయో చూడవచ్చు. ఇందులో చాలా ఎలుకలు చనిపోయినవే కనిపించాయి. ఈ ఎలుకలే ఆస్ట్రేలియాలో ఎంతో మందిని కరిచాయి. అందుకే వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులు కూడా వచ్చాయి. ఇలా చాలా ఎలుకలు ఫ్యాక్టరీస్ లో అలాగే పంటలలో కనిపిస్తున్నాయి. ఇవే ప్రజల యొక్క ఇళ్లలో బట్టలను మరియు ఆహార పదార్థాలను నాశనం చేస్తున్నాయి. వీటి వల్లే ఎంతో ధాన్యం కూడా పాడైపోయింది. వీటి వల్లే ప్లేగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలోనే ధాన్యం తినడానికి వచ్చినటువంటి ఎలుకలను పట్టుకోవడానికి ఒక వ్యక్తి ఎటువంటి ప్లాన్ వేశాడో చూడండి. ఇక దీనిలో చాలా ఎలుకలు ఎలా పడ్డాయో చూడండి. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక పక్షి తేనెటీగల యొక్క తేనె తట్ట దగ్గరికి వెళ్లి తేనెని ఎలా తాగుతుందో చూడవచ్చు. ఈ పక్షి పేరే హనీ బుజర్డ్. ఇది తేనెనే కాకుండా తేనెటీగల యొక్క లార్వాలని కూడా తింటూ ఉంటుంది. మరి ఇలా చేస్తున్నప్పుడు దీనిని తేనెటీగలు పుట్టవా? నిజానికి తేనెటీగలు దీనిని పుట్టడానికి ప్రయత్నించినా కూడా దీని ఈకలు దీన్ని రక్షిస్తూ ఉంటాయి. ఈకల కారణంగానే తేనెటీగలు దీన్ని పుట్టలేవు. సర్ఫ్ మిత్ర ఆకాష్ జాదవ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో పాములకు సంబంధించిన వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటాడు. మహారాష్ట్రలో ఇతడు వైల్డ్ లైఫ్ రెస్క్యూ సొసైటీ అనే ఎన్జిఓని కూడా ప్రారంభించాడు. ఈ క్రమంలోనే పాముల గురించి ఎవరైనా ఫోన్ చేస్తే ఇతడు వెళ్లి వారిని రక్షించడమే కాకుండా పాములను వేరే ప్రదేశంలో వదిలిపెడుతూ ఉంటారు. ఒకసారి ఒక బాత్రూమ్ పైప్ లో కోబ్రా ఉందని తెలిసి ఇతడు అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలోనే ఇతడు పైప్ ని బ్లాక్ చేసి టాయిలెట్ లో వాటర్ పోశారు. ఇలా చేయడంతో ఆ పాము టాయిలెట్ లో నుండి బయటికి వచ్చింది. దానినే అతడు పట్టుకుని తీసుకువెళ్లి ఎవరూ లేని ప్రదేశంలో వదిలేశాడు. అందుకే టాయిలెట్ కి వెళ్లినప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ ప్రపంచంలో చెత్త అనేది రోజు రోజుకి ఎక్కువగా పేరుకుపోతుంది. ఇక కొందరైతే చెత్తని డస్ట్ బిన్స్ లో వేయడానికి బదులు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. ఈ వీడియోలో చూసినట్లయితే అలా వేసినటువంటి చెత్తని ఒక కాకి ఎలా డస్ట్ బిన్ లో వేస్తుందో చూడవచ్చు. కెనడాకి చెందిన ఓవెన్ అనే వ్యక్తి తన పరిశోధనలో భాగంగా ఒక డాక్యుమెంటరీని తీయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఒక మొసలి పిల్లను పట్టుకుని దానిని దగ్గరగా వీడియో తీయాలనుకున్నాడు. దీనికోసమే అతడు ఒక కొలను దగ్గరికి వెళ్లి చిన్న మొసలిని పట్టుకున్నాడు. దానిని మనం ఈ వీడియోలో చూడవచ్చు. కానీ అదే సమయంలో తల్లి మొసలి ఇతనిపై దాడి చేయడానికి ఎంత కోపంగా ముందుకు వచ్చిందో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దాన్ని చూడగానే ఇతడు ఈ ముసలి పిల్లని నీటిలో వదిలేశాడు. వెంటనే అక్కడి నుండి దూరంగా పరుగు తీశాడు. ఈ మధ్య కాలంలోనే వైరల్ అయినటువంటి ఈ వీడియోని చూసినట్లయితే ఒక పీత మరొక పీతని ఎలా రక్షిస్తుందో చూడవచ్చు. దీనిలో చూసినట్లయితే ఒక పీతని ఒక వ్యక్తి ముట్టుకోవాలని చూడగా మరొక పీత దానిని ముట్టుకోకుండా ఎలా రక్షిస్తుందో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక కార్ కింద ఆవు పిల్ల పడగా తల్లి ఆవు ఆ కార్ చుట్టూ అరుస్తూ ఎలా
జరుగుతుందో చూడవచ్చు. ఇక వెంటనే కొంతమంది వచ్చి ఆవు పిల్లని అక్కడి నుండి సురక్షితంగా బయటికి తీశారు. అర్జెంటీనా రాజధాని అయినటువంటి బ్యూనోస్ ఐరిస్ లో ఒక బీచ్ లో ఒకసారి ఒక ప్రత్యేకమైనటువంటి దృశ్యం కనిపించింది. అదేంటంటే సముద్రపు అలలకి ఒడ్డుకి గుండ్రంగా ఉండేటువంటి కొన్ని ఆకారాలు కొట్టుకుని వచ్చాయి. ఇక వీటిని చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కానీ తర్వాతే తెలిసింది ఇవి అడిలో మెలన్ బ్రాసిలానా అనే స్నేల్ యొక్క ఎగ్స్ అని. కానీ ఇటువంటి వాటిని ఎప్పుడూ కూడా ఎవరు ఇలా బీచ్ లో చూడలేదు. నిజానికి ఎక్కువగా ఇవి సముద్రపు లోతుల్లోనే నివసిస్తూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఇవి వేగంగా వచ్చేటువంటి అలల వల్ల ఇలా బయటికి కొట్టుకుని వస్తూ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.